Hello, JD Garu. Hi. Superb to see you. Thank you so very much. So, ఏంటి ఎలా ఉన్నారు? Well, so far so good. Nice. Hippi. So, టైటిల్ కి తగ్గట్టు అంటే మీకోసం పెట్టినట్టు యాప్ట్ అనిపిస్తుంది అసలు ఆ టైటిల్. ఇది చాలా అన్యాయం. ఏదో మా డైరెక్టర్ మంచాడు కానీ హిప్పి అని పెట్టాడు, లేకపోతే నరరూప రాక్షసుడు అని పెడితే అబ్బా భలే సూట్ అవుతుంది నీకు అంటే కష్టం. అప్పుడు అన్నాం కదా హిప్పి అంటే మీకు సూట్ అవుతుంది. బేసిక్లీ వెల్ ఐ టేక్ ఇట్ ఎస్ అ కాంప్లిమెంట్. ఇప్పుడు సినిమాకి పెట్టిన టైటిల్ నాకు సూట్ అవుతుంది అంటే అంతకన్నా గొప్ప కాంప్లిమెంట్ ఏముంటుంది. వెల్ సినిమాలో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ హిప్పింగ్ మూమెంట్స్. సో నేను చేసిన మంచి సినిమాల్లో అతి మంచి సినిమాల్లో అతి మంచి సినిమా హిప్పి. ఐ రియలీ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇట్. చాలా ఫిల్టరైజేషన్ ఉన్నట్టుంది. అతి మంచి అతి మంచిలో అతి మంచి మంచిలో అతి మంచిలో అతి మంచి సినిమా అంటే ఇట్స్ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. సో ఎందుకు అంతగా నచ్చడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా ఎనర్జీ ఉంది సినిమాలో. కథ నచ్చింది నాకు. నేను అంటే చాలాసార్లు చాలా ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటాను, బట్ మళ్ళీ చెప్తాను. నేను కథ వింటాను చాలాసార్లు. ఏంటంటే చాలామంది క్యారెక్టర్స్ చెప్తూ ఉంటారు, మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని విన్నది. ఎందుకంటే కథ బాగుంటే సినిమా ఆడుతుంది, క్యారెక్టర్ బాగుంటే సినిమా ఆడదు. సో కథ వినంగానే నేను ఐ కుడ్ ఇమీడియట్లీ కనెక్ట్ టు ద స్టోరీ. నేను కనెక్ట్ అయ్యా. అది దిగంగన క్యారెక్టర్ అవ్వచ్చు, కార్తీక్ క్యారెక్టర్ అవ్వచ్చు, ఇంకో క్యారెక్టర్ అవచ్చు, నా క్యారెక్టర్ అవచ్చు. నేను ఐ ఫెల్ట్ ఎస్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. స్పెషల్లీ నా క్యారెక్టర్ విన్నాగానే నాకు ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగింది. ఎందుకంటే డెఫినెట్గా నాకు నాకు నచ్చే క్యారెక్టర్, నాకు ఎనర్జీ ఉన్నది ఏమైనా ఇష్టం నాకు. నా బేసికల్ నేను చాలా ఎనర్జెటిక్గా ఉంటాను కనుక నాకు ఐ లైక్ పీపుల్ ఆర్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ ఎనర్జెటిక్. మీ ఆఫ్ స్క్రీన్ క్యారెక్టర్ ఆన్ స్క్రీన్ రిఫ్లెక్ట్ అయింది అనుకోవచ్చా దట్ ఎనర్జీ? ఇది అనుకోవచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే ఇది నా పర్సనల్ క్యారెక్టర్కి సంబంధం లేదు, కాకపోతే ఎనర్జీ అనే దాన్ని కనెక్ట్ అవ్వచ్చు. ఎస్ ఐ అగ్రీ విత్ యూ ఆన్ దట్, ఎనర్జీ కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ క్యారెక్టరైజేషన్ మీద ఎలా ఉంటుంది మూవీలో? అంటే బేసిక్గా ఏంటంటే లవ్ను నమ్మడు కానీ అమ్మాయిలు నమ్ముతాడు. ప్లేబాయ్ కాదు కానీ హీ కీప్స్ ప్లేయింగ్ అరౌండ్ అండ్ అమ్మాయిని ఎక్స్ప్లాయిట్ చేయడు, ఎక్స్ప్లోర్ చేయడు, బట్ ఎంటర్టైన్ చేస్తాడు. అండ్ హీ ఫీల్స్ పెళ్ళి చేసుకుని టైం చేసుకోవటం కన్నా పెళ్ళి చేసుకోకుండా జీవితాన్ని ఎంజాయ్ చేయడం బెటర్ అని ఒక నమ్మిన ఫిలాసఫీ ఉన్న క్యారెక్టర్. సో ఐ లవ్ ది ఐడియా. సార్ చాలా వరకు మీ రియల్ లైఫ్ క్యారెక్టర్కి ఇదే గొడవ కాదు? లేదు లేదు లేదు, అది నా రియల్ లైఫ్ ఎనర్జీకి దగ్గరలో ఉంది, పాయింట్స్కి సంబంధం లేదు. లేదు లేదు, ఇవన్నీ అంత ఎనర్జీకి సంబంధం ఉంది, సినిమాకి సంబంధం లేదు. సో సమ్వేర్ ఐ గాట్ కనెక్టెడ్, నాకు నచ్చింది. సో ఐ గాట్ కనెక్టెడ్. త్రూ అవుట్ ఉంటుందా ఇది మూవీ మొత్తం? నాట్ రియలీ నాట్ రియలీ. అంటే నేను యూ కెన్ సే దిస్ ఈజ్ అ వెరీ 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 సినిమాలో క్రూషియల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్తాను నేను, బట్ రైట్ ప్లేసెస్లో వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఇట్ ఈస్ దేర్ త్రూ అవుట్, ఇట్ కమ్స్ ఇన్ ద రైట్ ప్లేసెస్. నో రైట్ ప్లేసెస్ కమ్స్ విత్ ద రైట్ రీజన్. ఒక రైట్ ప్లేస్లో వచ్చి ఒక రైట్ రీజన్కి వస్తుంది, అంతవరకు షూర్. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కార్తికేయ, ఇన్ఫ్యాక్ట్ నేను RX100 చూశాను కార్తీది. ఐ రియలీ థాట్ ఈ వాజ్ అ గుడ్ యాక్టర్, బాగా చేశాడు అని అనుకున్నాను. బట్ నేను ఈ సినిమా చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే తను హీఈస్ రియలీ రియలీ వన్ స్టెప్ ఆర్ టూ స్టెప్స్ అహెడ్ ఆర్ మచ్ మోర్ బెటర్ దెన్ వాట్ RX100లో కన్నా. మంచి యాక్టరు, మంచి వ్యక్తి, అన్నిటికీ మించి చాలా 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 అంటే ఇన్సెక్యూర్గా ఉండడు. ఏదో నేర్చుకోవాలనే ఒక తపనలో ఉన్నదాన్ని పోగొట్టుకోడు. నేను చెప్పింది నాకు అర్థం కాలేదు కానీ బాగుందని చెప్పాను, కానీ బాగుంది. సో అది మొత్తానికి మంచి కుర్రాడు, మంచి యాక్టర్. సో మీకు RX100 పర్సనలీ బాగా నచ్చిన మూవీ అనుకుంటుంది నాకు? ఎస్పెషలీ ఎందుకంటే మా దగ్గర అసిస్టెంట్గా చేశాడు కదా అజయ్, తను చేశాడు దాని రీజన్గా కాదు, సినిమాలో సత్తా ఉంది, సినిమాలో స్ట్రెంగ్త్ ఉంది, సినిమాలో దమ్ ఉంది. ఓకే, RX100 ఆర్ హిప్పి అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా నేను హిప్పి అంటాను. ఎందుకు అంటే దాంట్లో నేను చేయలేదు దీంట్లో చేశానని కాదు, RX100 ద రా రస్టిక్ ఫిల్మ్. ఓకే, బట్ హిప్పి ఇస్ కలర్ఫుల్ అండ్ అంటే RX100 యూత్ని బాగా యునో అట్రాక్ట్ చేస్తుంది.
ఇది యూత్లో కూడా మరి బైఫరికేషన్ అమ్మాయిలు అబ్బాయిలు అని సెగ్మెంటైజేషన్ ఉంటుంది. ఇది ఇట్ విల్ బి అప్లికబుల్ టు బోత్ ద గర్ల్స్ అండ్ ద గాయ్స్. సో ఐ థింక్ ఐ లైక్ ఐ వుడ్ డెఫినెట్లీ లైక్ హిప్పీ మోర్. ఏ సర్టిఫికేట్ వచ్చింది కదా మూవీకి, అది నా వల్ల కార్తీ వల్ల వచ్చింది తప్ప లిప్ లాక్స్ వల్ల కాదు, మా ఇద్దరు వల్ల వచ్చింది. మీ ఇద్దరం, నేను కార్తీ ఇద్దరం రీజన్. అది ఏంటి అనేది అది సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. అంటే మా ఇద్దరి మధ్య నేను రిలేషన్ ఉండదు, అటువంటి కథ కాదు ఇది. ఇట్స్ స్ట్రైట్ ఫిల్మ్. దోస్తాన ఎక్స్పెక్ట్ చేయలేదు. అబ్బే అస్సలు కాదు, అసలు ఆ దోస్తాన కాన్సెప్ట్నే నమ్మడు ఈ క్యారెక్టర్ కాబట్టి అసలు అది కాదు. దేర్ ఇస్ అ రీజన్. సో యూ విల్ నో వెన్ యూ సీ ఇట్. ట్రైలర్లో కనిపించింది లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్న ఒక సబ్జెక్ట్ కనిపించింది. సో ఏంటి రియల్ లైఫ్లో మీరు బిలీవ్ చేస్తారా? నా బిలీఫ్ సిస్టమ్ మీద సంబంధం లేదు, ఈ సినిమా కదా నమ్ముతారా లేదా అడగాలి. ఇన్ రియల్ లైఫ్ యూ ఆస్క్ మీ నో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్. ఎందుకంటే మళ్ళీ కన్ఫైన్ చేసుకోవాలి, ఎందుకు వచ్చిన గొడవ. అండ్ యూస్ అబౌట్ దిగంగన అందరూ చాలా ప్రైజ్ చేశారు నో ప్రీ రిలీజ్ ఫంక్షన్లో, చాలా న్యాచురల్ యాక్ట్రెస్ అని చెప్పి. ఈజ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్, చాలా న్యాచురల్, వెరీ గుడ్ యాక్ట్రెస్, వెల్ రెడ్ అండ్ స్పాంటేనియస్. అమ్మాయి దాంతోపాటు చాలా ఫోకస్డ్ అమ్మాయిలు అందరూ ఫోకస్డ్గా ఉంటారు జనరల్గా, ఇది కాంప్లిమెంటే జెన్యున్గా. బట్ వాళ్ళల్లో కూడా ఇంకొంచెం ఎక్కువ ఫోకస్డ్ పిల్ల, దట్స్ రియలీ అమ్మాయిని అప్రిషియేట్ చేయాలి. అది భాష వచ్చి చేయటం చాలా ఈజీ, భాష రాకుండా దాని తత్వాన్ని తెలుసుకుని ఇన్ఫ్యాక్ట్ దానికి అతి దగ్గరలోకి రావటం అనేది అద్భుతమైన క్రియ. సో అవును, ప్రాంప్టింగ్ కూడా తీసుకోకుండా చెప్పిందని విన్నాం. అంటే ప్రాంప్టింగ్ తీసుకునే వాళ్ళు బ్యాడ్ యాక్టర్స్, తీసుకొని వాళ్ళు గుడ్ యాక్టర్స్ అని కాదు. అమ్మాయికి ఎంత కాన్ఫిడెన్స్ అంటే షీ వాంటెడ్ టు డూ ఇట్ విదౌట్ ప్రాంప్టింగ్. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఈ హిప్పీ మూవీ మొత్తంలో మిమ్మల్ని బాగా ఆస్టానిష్, ఒక స్టన్నింగ్ అంటారు కదా, అంటే మనకు తెలియని వాళ్ళతో మీరు అందరూ వర్క్ చేశారు, అందరూ ఫస్ట్ టైం మీరు వర్క్ చేసిన వాళ్ళు. సో మీరు ఒక స్టన్నింగ్గా ఫీల్ అయిన యాక్టర్ ఎవరు? కార్తీయ, డెఫినెట్గా కార్తీయ. ఎందుకంటే అంటే నేను ఇప్పుడు దిగంగా ఫర్ ఎగ్జాంపుల్ నాకు అమ్మాయి గురించి ఏమీ తెలీదు. సో ఆల్రెడీ అమ్మాయి మంచి యాక్టరు కాబట్టి మేము తీసుకున్నామని చెప్పారు. సో నాకు కొద్ది గొప్ప తెలిసిన వాడు కార్తీ, ఒకే సినిమా చూశాను. సో నాకు ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఉంటుంది ఇలా చేస్తాడు ఇలా చేస్తాడని. హ్యూమరు హీ రియలీ ఎక్సీల్డ్, వెరీ గుడ్, చాలా ఎక్సీల్ చేశాడు హ్యూమర్ పార్ట్లో. సరే యాక్షన్ పార్ట్ చాలా బాగా చేశాడు. డాన్సర్స్ హీ సర్ప్రైజ్ మీ, వావ్, హీ వాజ్ ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్. అండ్ జడి గారు, ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఇంతకుముందు ఎవరన్నా అడిగారో లేదో నాకు తెలియదు, కానీ ఐ డోంట్ నో, ఇది నా క్యూరియాసిటీ, అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ ఐఎమ్ ఆస్కింగ్. మీ ఫుల్ నేమ్ నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి కదా, సో ఇట్ హ్యాస్ టు బి ఎన్ఎస్ చక్రవర్తి కదా, వై జేడి చక్రవర్తి? జేడి ఈజ్ మై ఫస్ట్ సినిమాలో నాకు వచ్చిన శివ అనే సినిమాలో ఆ క్యారెక్టర్ పేరు జేడి. సో నాకు నా ఒక సఫెక్స్ అయిపోయింది అనమాట, ఇది ప్రిఫెక్స్, సారీ సఫెక్స్ కాదు ప్రిఫెక్స్ అయిపోయింది లైఫ్ లాంగ్. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ సో ఎన్ఎస్ చక్రవర్తి కన్నా ఐ వుడ్ రాదర్ బి కాల్డ్ ఎస్ జేడి చక్రవర్తి. ఐ లవ్ దాట్ బికాజ్ నా ఫస్ట్ సినిమాని ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటుంది. నేను ఎక్కడైనా ఫోన్ చేసి నేను చక్రవర్తిని మాట్లాడుతుంటే ఎవరు అంటారు, జేడి చక్ర ఓ అంటారు. సో దాట్ ఇస్ బికమ్ సచ్ అ స్ట్రాంగ్ సింబల్. ఎస్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దాట్. కరెక్ట్ కరెక్ట్. నాకు పర్సనల్గా ఎందుకు ఆ ఇంటి పేర్లు యూస్ చేయడం నచ్చదు నాకు, ఐ డోంట్ నో, ఐ డోంట్ సమ్హౌ డోంట్ లైక్ ఇట్. సో ఇది నాకు ఒంటి పేరు. సో నా ఒంటికి ఇచ్చిన ప్రప్రథమ చిత్రంలో నా ఒంటి పేరు. సో ఐ లైక్ ఇట్ మోర్. కమింగ్ టు హిప్పీ, అబౌట్ ద డైరెక్టర్ కృష్ణ గారు. అంటే నేను చేసిన చాలామంది మంచి డైరెక్టర్స్ లిస్ట్ తక్కువ లేదు, మంచి డైరెక్టర్స్ ఉన్నారు. బట్ నాకు ఈ మధ్యకాలంలో నేను బాగా నచ్చిన డైరెక్టర్ నా కృష్ణ. అంటే ప్రైమర్లీ ద రీజన్ బీయింగ్ ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, కానీ ఆ నవ్వు వెనకాల చాలా కాన్ఫిడెన్స్, ధైర్యం అండ్ 24 గంటలు హీ వాంట్స్ టు సీ దట్ ఎవ్రీ ఫ్రేమ్, వాట్ ఎవర్ హీ షూటింగ్, వాట్ ఎవర్ హీ వాంట్స్ టు షూట్ హ్యాస్ టు బి కలర్ఫుల్, ఎంటర్టైనింగ్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం సెన్స్లెస్గా ఉండకూడదు. చాలామంది అఫ్కోర్స్ ఓకే ఉన్నాయి దీంట్లో లిప్లాక్ సీన్స్ లేవన్నీ అంటలేదు, లస్ట్ కన్నా లవ్ మీద ఫోకస్ చేశాడు. ఎస్, లవ్లో ఒక అంతర్భాగమే లస్ట్, దాన్ని సటిల్గా టచ్ చేస్తూ లవ్ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు.
అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నాకు తన దగ్గర బాగా నచ్చింది ఏంటంటే హీ నోస్ వాట్ హీస్ డూయింగ్. ఎవడైనా వచ్చి క్రిటిసైజ్ చేసినా కూడా నవ్వుతూ అవునా అని వదిలేస్తాడు, దాని మీద డిస్కస్ చేయడు, దాన్ని ప్రొలాంగ్ చేసుకోడు. ఐ థింక్ దట్స్ అ ఫ్యాంటాస్టిక్ థింగ్ ఒక డైరెక్టర్కి. అన్నిటికీ మించి సినిమాని నాకు చెప్పిన దానికన్నా 1000 రెట్లు ఎక్కువ బాగా తీసాడు. వాట్ ఎల్స్ యూ వాంట్? 1000 టైమ్స్ గ్లోరిఫైడ్. సో ఐ థింక్ ఇస్ వన్ ఆఫ్ ది ఫైనస్ట్ డైరెక్టర్స్ అండ్ తెలుగులో చాలా 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 మంచి డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ అవుతాడు కృష్ణ. ఆన్ దిస్ కంటెక్స్ట్ లవ్ ఆర్ లస్ట్ అంటే వాట్ వుడ్ యూ చూస్? సీ, దేర్ కెన్ నెవర్ బి లస్ట్ విదౌట్ లవ్. దేర్ కెన్నాట్ బి. అది చాలా చాలా దాన్ని ఇట్స్ అ మిస్కాన్సెప్ట్ దట్ లస్ట్ ఎగ్జిస్ట్ విదౌట్ లవ్. ఇట్ కాంట్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టాక్ అబౌట్ వన్ నైట్ స్టాండ్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ యూ నీడ్ టు హ్యావ్ లవ్, అదర్వైజ్ దట్ వన్ నైట్ స్టాండ్ ఆల్సో విల్ నాట్ సర్వైవ్. సో చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే లవ్ అనే ఒక ఎక్స్ట్రాడినరీ ఎమోషన్ లేకపోతే లస్ట్ ఉండదు. ది కాంట్ బి ఓన్లీ లస్ట్. లవ్ అగ్రివేట్స్. యా, ఉండాలి ఉండాలి. విదౌట్ లవ్ లస్ట్ లస్ట్ ఉండదు, అది ఇంపాసిబుల్. యూ కాంట్ హ్యావ్ ఎ ఫీలింగ్ టువర్డ్స్ ఎనీబడి. యూ కెనాట్ హ్యావ్ లవ్ టువర్డ్స్ ఎనీబడి ఆర్ యూ కెనాట్ హ్యావ్ లస్ట్ టువర్డ్స్ ఎనీబడి విదౌట్ లవ్. లవ్ లేకుండా లవ్ ఉండదు, లస్ట్ లేకుండా లవ్ ఉండదు, లవ్ లేకుండా లస్ట్ ఉండదు. ఇది నా ప్రగాఢ నమ్మకం, అది నిజం కూడా. మీరు కావచ్చు, మీ గురుగారు వర్మ గారు కావచ్చు, బయట ఒకటి ప్రొజెక్ట్ చేసుకోవడానికి చేస్తూ ఉంటారా? లైక్ అంటే మోర్ అట్రాక్టెడ్, మోర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ఉమెన్ అని చెప్పి. యాక్చువల్గా దీంట్లో నిజం చెప్పనా, మేము వేరీడ్ విషయాల మీద వేరీడ్ ఆన్సర్స్ ఇస్తాం. విపరీత మీరు అడిగే విపరీతమైన క్వశ్చన్స్ విపరీతమైన ఆన్సర్స్ ఉంటాయి. దీంట్లో కొన్ని హైలైట్ అవుతాయి. ఎందుకు తెలుసా? అది మాకు నచ్చు కదా, మీకు నచ్చు, మీకు వినాలనిపించి, మీకు చెప్పాలనిపించేవి, మీరు చెప్పలేనివి, మీరు మాట్లాడలేనివి, మీరు మాట్లాడకూడదేమో అనుకునేవి కూడా మేము మాట్లాడేస్తాం కదా, అది నచ్చి. అంటే మీరందరూ ఏంటంటే యూ విల్ షూట్ గన్ పుట్టింగ్ ఆన్ అవర్ షోల్డర్. తప్ప మేము ఏదో మాట్లాడుకోవడంతో అట్రాక్ట్ చేసుకోవడానికో, అది ఎవడు ఎట్ట మాట్లాడదు, అట్రాక్ట్ చేసుకోవడానికి ఎట్ట మాట్లాడతాం. టు టాక్ సెన్స్ యూ డోంట్ నీడ్ టు బి ఇంటెలిజెంట్, టు టాక్ నాన్ సెన్స్ యూ నీడ్ టు బి ఇంటెలిజెంట్. కాబట్టి వై మేము ఏదేదో పిచ్చి పిచ్చి అట్రాక్ట్ చేయడానికి మాట్లాడితే ఇంట్రెస్టింగ్గా ఉండదు. జనాలు మాట్లాడాలి అనుకుని బట్ మాట్లాడలేని మాటలు వాళ్ళకి కావాల్సింది, వాళ్ళు మాట్లాడాల్సింది దాంట్లోంచి తీసుకుని, దట్స్ వాట్ దే డూ. అందుకని నేను మొన్న ఎప్పుడో కూడా చెప్పాను, నేను కాంట్రవర్సీస్ ఆర్ నాట్ క్రియేటెడ్ బై ఇండివిజువల్స్, కాంట్రవర్సీస్ ఆర్ క్రియేటెడ్ బై యూ ప్రెస్. మీకు నచ్చింది మా తీసుకుని దాన్ని ఏదో వేసి ఇట్ అన్నాడు ఇట్ అన్నాడు ఇట్ అన్నాడు అంటే అది వినడానికి అట్ట అన్నాడు అట్ట అన్నాడు అట్ట అన్నాడు అని వింటారు. మీరు ఆనందే మేము ప్రొజెక్ట్ చేస్తున్నామంటారా? చాలా అంటాం, మేము చాలా అంటాం. నేను ప్రపంచంలో కల్లా అత్యద్భుతమైన, ప్రపంచంలో తల్లిని మించిన దైవం లేదని 1000 సార్లు 100000 సార్లు 100000 సార్లు చెప్పాను. అదే వేరే, మై మదర్ ఈజ్ మై గైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పి అది వేరే. మై మదర్ ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఎడ్యుకేటెడ్ విమెన్ ఇన్ ఇండియా, మరి అది వేరే. ఎప్పుడో చిన్నప్పుడు ఉందో లేదో ఉండిందో లేదో తెలియని నాకు మహేశ్వరి అఫేర్ తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నది. మై మదర్ 3 MLs చదివి 2 PhDs చేసి డీలిట్ చదివారు, పెద్ద ప్రొఫెసర్ అని చెప్పాను, అది వేరే. టోటల్గా జనాల మైండ్ సెట్ నెగిటివ్. నో 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 నో, జనాభాలను ఇన్వాల్వ్ చేయండి, చేయొద్దు మీరు. ఎందుకంటే మీరు ఏం చేస్తారో, మీరు ఏం చూపిస్తారో అదే చూస్తారు వాళ్ళు. మీకు కాదు, నెగిటివ్ కాదు. మీడియా మైండ్ సెట్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్. ఎగ్జాక్ట్లీ ఆడియన్సెస్కి ఏది ఇన్స్టిగేట్ చేస్తుందో దాన్ని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేస్తారు. అండ్ మాకు కూడా అదే కావాలి. ఐ డోంట్ వాంట్ సంథింగ్ అన్ఇంట్రెస్టింగ్ థింగ్ టు బి హైలైటెడ్. సో ఐఎమ్ నాట్ సేయింగ్ అప్పుడు ఇక్కడ ఎవరిది తప్పని లేం కదా, నాట్ ఆడియన్స్ నాట్ మీడియా. నేనేం చెప్పానంటే ఇట్ ఈస్ ద మీడియా హూ క్యాన్ క్రియేట్ అ కాంట్రవర్సీ, నాట్ అన్ ఇండివిజువల్ అన్న. అంతేగాని మీడియాది తప్పు అనలేదు, మీడియా క్రియేట్ చేస్తుంది. అది ఇస్ వెరీ గుడ్ థింగ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ మీడియా, నాట్ దట్ ఐమ్ స్కేర్డ్, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్. వాట్ ఈస్ దేర్ టు బి అగేన్స్ట్? ఆఫ్ కోర్స్ యర్ ఇట్స్ ఏఘాత్లే, అంతే కదా. దట్స్ యాజ్ సూన్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇందాకే మీరు మాటల్లో మాటల్లో అన్నారు కూడా కాబట్టి కమింగ్ టు దట్ పాయింట్ స్ట్రైట్ అవే, మహేశ్వరి గారిది నాది ఇంట్రెస్ట్ ఉందా లేదా, క్యూరియాసిటీ లేని దానికి కూడా అని ఉందా లేదా ఇంతకీ ఎఫ్ఐఆర్? అసలు అసలు ఎక్కడుందో లేదో కూడా తెలియని మహేశ్వరి గురించి ఇప్పుడు హిప్పీ సెట్లో పక్కన దిగంగనహానో మా జజ్బాను అడగకుండా
దిగంగన గారి గురించి ఆల్రెడీ అడిగేశాను కాబట్టి ఒకసారి మీరు అన్నారు కదా అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని, మేబీ అదొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అనుకోవచ్చు. అదే టైంలో అదే బ్రెత్ లో అదే స్పేస్ లో అదే మూమెంట్లో నేను మా మదర్ గురించి కూడా చెప్పాను, మరి మీరు ఎప్పుడూ దాన్ని హైలైట్ చేయలేదు ఏమిటి అంటే మీరు తప్పని నేను అంటలే, మీకు తెలుసు ఎక్కడ గిల్లితే బాగుంటుందో, సో బాగా గిల్లుతారు మీరు అంటున్నాను నేను. బాగుందిగా, నచ్చుతుంది. డోంట్ యూ లైక్ పించింగ్, గెటింగ్ పించ్డ్ ఇన్ ద రైట్ ప్లేస్, ఐ థింక్ ఇట్స్ అ ఫైన్ థింగ్, దర్ ఇస్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. ఐ లైక్ యస్, ఐ లైక్ గెటింగ్ పించ్డ్ ఇన్ ద రైట్ ప్లేస్ ఇస్ ద రైట్ పర్సన్, సో ఇట్స్ ఫైన్, ఐఎమ్ ఓకే విత్ దట్. So, if should I stop pinching or? I'm loving it. You can please go ahead. Please go ahead. I would never stop you from anything. Please go ahead. You can ask me. Yes or అప్పట్లో ఉండిందా? Yes or no? Just like prolong మీకు ఇష్టం లేకపోతే. Not really. No, I can give you a prolonged answer, but not really. See, అది ఈ సినిమా ఎంత స్ట్రాంగ్ ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసిందంటే ఆ టైంలో they felt we should be together. Of course, she is one of my very good friends, but no, not really. Anta undunte anta odilesi anta chatagane undi kada nenu. I would have bloody turned every stone unturned and I would have got her, but adhe em ledhu. So, she is a very good friend, very nice friend. In fact, tanu tana personal life problems ayana untu kada naaku appatlone phone chesedi. అప్పట్లో వంశీ గారు కూడా చెప్పారు కదా లైక్ ఇద్దరు గొడవ పడ్డారు విషయంలో అని చెప్పి. మీ ఇద్దరం వంశీ మహేశ్వరి గురించి గొడవ పడటం నిజం, కానీ మహేశ్వరికి నాకు అఫేర్ ఉండటం ఉండిందా ఉంటుందా ఉండబోతుందా అనేది మాత్రం ఐ విల్ నాట్ అగ్రీ టు ఆన్ దాట్. మీ ఇద్దరం వి బోత్ ఆఫ్ అస్ ఫాట్ ఫర్ మహేశ్వరి, నన్ ఆఫ్ అస్ గాట్ హర్, సో దట్స్ ద రియల్ ట్రూత్. గడ్డం మిమ్మల్ని ఎంత అతుక్కుపోయిందంటే యూ బిలీవ్ ఆర్ నాట్ మా ఇంట్లో లిటరల్లీ జేడీ చక్రవర్తి గారు, జేడీ గారు అన్న పేరుతోటి దే డోంట్ రికగ్నైజ్ గడ్డం హీరో, వీ కాల్ గడ్డం హీరో. అది అప్పట్లో సి హీరో అంటే గడ్డం ఉండకూడదు, గడ్డం ఉంటే ఓన్లీ రౌడీయే, గడ్డం ఉంటే ఓన్లీ ఒక 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 యూనో యాంటీ సోషల్ ఎలిమెంటే అనే ఉండే కాలంలో సడన్గా ఒక కామన్ మ్యాన్ లాగా ఐ టుక్ ఎన్ ఎంట్రీ అండ్ దెన్ సడన్లీ హీరో గడ్డం ఉండకూడదు కదా, అలాంటిది గడ్డం మీసాలు ఇష్టం వచ్చినట్టు పెంచేసుకొని రావడం అనేది ఇట్ వాజ్ లైక్ డెఫినెట్లీ అ ప్యాత్ బ్రేకింగ్ థింగ్. సో అందుకని అలా ఏదో అలా ఉండిపోయింది. సో ఆఫ్టర్ మీరు అండ్ మీకు డూ యూ రిమెంబర్ అది తీసేసిన తర్వాత మీరు చేసిన ఫస్ట్ మూవీ ఏదన్నా? నాకు షేవింగ్ చేసుకోవడం ఇవాళ కూడా రాదు. నేను చేశాను రెండు సినిమాలు చేశాను, ఒకటి దెయ్యం గడ్డం తీసేసి కాబట్టి ఎవరు తెలియదు, ఇంకోటేమో వాస్తుశాస్త్రం, అదేంటో రెండు హారర్ సినిమాల్లో నాకు గడ్డం తీసేశారు. సో అంటే నన్ను చూసైనా భయపడతారేమో ఆడియన్స్ అని గడ్డం తీయించి ఉండొచ్చు రాము గారు తెలియదు, రెండు ఆయన సినిమాలు. సో ఇప్పటిదాకా మీరు చేసిన మూవీస్లో ఏదన్నా క్యారెక్టర్ పరంగా కావచ్చు మీరు రిగ్రెట్ అయిన మూవీస్ ఏదన్నా ఉన్నాయా ఎందుకు చేశాను అనని? ఇలా ఎందుకు చేశాను అనే సినిమాలు నేను చేయను, అసలు నేను చేయను, అబ్సల్యూట్గా చేయను. నేను ఎందుకు చేశాను అనే సినిమాలు నేను చేయను, కాబట్టి క్యారెక్టర్ చేసిన తర్వాత నేను బాధపడి అసహించుకునే క్షణాలు ఏం లేవు. బట్ నేను చేయకుండా ఉండాల్సిన సినిమాలు మాత్రం ఆల్ ది బెస్ట్ అన్న సినిమా చేశాను, అది చేయకుండా ఉండాల్సింది. అండ్ అవార్డ్స్ అన్నవి మనకి ఒక రికగ్నిషన్, ఒక తట్టడం లాంటిది, ప్రోత్సహించడం లాంటిది. నేను ఎప్పుడు అవార్డ్స్కి అప్లై చేయలేదు. గులాబీకి మీకు వచ్చింది కదా? ఐ నెవర్ టుక్ ఎనీ అవార్డ్స్. నాట్ దట్ నాకు డిస్రెస్పెక్ట్ అని కాదు, బట్ నో, నాకేం అవార్డ్స్ డోంట్ ఎక్సైట్ మీ. సో నేను ఎప్పుడు తీసుకోలేదు. ఈవెన్ ఫర్ సత్య ఐ గాట్ సమ్ అవార్డ్స్, ఐ నెవర్ వెంట్. మీ డర్నా జరూరీ హే మూవీ యాజ్ అ డైరెక్టర్గా మీద అది న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఇట్స్ ఫస్ట్ అండ్ ఓన్లీ ఫిల్మ్ డైరెక్టోరియల్ కోర్స్లో జాయిన్ చేశారు 2008 నుంచి. సో అప్పటి నుంచి నాకు డౌట్, 2008 నుంచి హాలీవుడ్ స్టాండర్డ్ అన్న పడిపోయిందంటే కారణం నేనే, ఎందుకంటే నా సినిమా చూసి డైరెక్టర్స్ నేర్చుకుని దాని మీద ప్రశ్నలు సమాధానాలు ఇచ్చి చెడిపోతున్నారేమో అని నా ఉద్దేశం. సో 2008 తర్వాత కనుక ఏమైనా స్టాండర్డ్ తగ్గితే దానికి నేనే రెస్పాన్సిబుల్. ఎనీవే, జోక్స్ అపార్ట్, ఐఎమ్ ప్రౌడ్ టు సే 2008లో డైరెక్టోరియల్ కోర్స్లో నా కథని జాయిన్ చేయడం అనేది ఇట్స్ బిగ్గెస్ట్ క్రెడిట్, ఎవరికి ఇష్టం ఉండదు. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఇట్, రియలీ ప్రౌడ్. ఈ రీసెంట్ ఇష్యూస్ గురించి మనం మాట్లాడితే దిస్ క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూ, యూ హ్యావ్ ఎనీ కామెంట్ టు టాక్ అబౌట్ దట్? ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ నన్ను కానీ మా గురువు గారు కానీ ఎవరు మీటూలో ఇన్వాల్వ్ చేయలేదు. సో దట్ మీన్స్ అది అందరూ డిసప్పాయింట్ అయ్యారా? చా, దే విల్ బి ఓపెన్ కదా ఇంకా వర్మ గారు మీరు, నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దట్స్ అ మోస్ట్ హీనియస్ క్రైమ్ హీనియస్ క్రైమ్ సో మేము ఇన్వాల్వ్ అవ్వం ఇండల్జ్ అవ్వం తెలిస్తే విల్ మేక్ ష్యూర్ అండ్ టు టీచ్ దెమ్ ఎ లెసన్ సో నాకు బట్ నాకు తెలిసి సి కాస్టింగ్ కౌచ్ ఉందా లేదా ఉంటుందా అనేది ఇట్ ఇస్ అ స్టూపిడ్ థింగ్ టు డినై ఎస్ దేర్ ఎగ్జిస్ట్ అ కాస్టింగ్ కౌచ్ బట్ నేను మొగాడిని నాకు తెలీదు నేను చేసిన సినిమాలో నేను కాస్టింగ్ కౌచ్ నాకు సంబంధం లేదు సో ఐ డెంట్ ఎన్కౌంటర్ ఇట్ ఐ డెంట్ గో త్రూ ఇట్ ఎస్ దెర్ ఇస్ కాస్టింగ్ కౌచ్ ఎస్ ఐ నో దట్ అండ్ విల్ బి స్టూపిడ్ ఆన్ మై పార్ట్ టు డినై ఇట్ అండ్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఇక్కడ అమ్మాయిల టాలెంట్ని చూసి పెట్టుకోవాలి కానీ నువ్వు కాంప్రమైజ్ అయితే ఐ గివ్ యూ క్యారెక్టర్ అనేవాడిని ఎక్స్పోజ్ చేసిన అమ్మాయిల్ని హ్యాట్స్ ఆఫ్ చెయ్యని అమ్మాయిల్ని నేను ఐఎమ్ వార్నింగ్ దెమ్ ఏం చేస్తున్నారు ఎక్స్పోజ్ దెమ్ టెల్ దిస్ ఇస్ ద గాయ్ హూస్ డూయింగ్ ఇట్ అప్పుడు బుద్ధి వస్తుంది వావ్ అందరూ ఏం చెప్పారంటే ఇండస్ట్రీలో వాళ్ళు ఎస్ బట్ అలానే ఇండస్ట్రీ పరువుని బజారుకి ఇడుస్తాము యూ హ్యావ్ టు సిట్ అండ్ టాక్ సిట్ అండ్ టాక్ అప్పుడు అప్పుడు నలుగురిలో కొంచెం వాళ్ళ ఫ్యామిలీస్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడారు ఎవడైతే కాస్టింగ్ కోచ్ ఎంకరేజ్ చేశాడో ఎవడైతే కాంప్రమైజ్ అన్నాడో వాడి వైఫ్ వాడి కూతురు వాడి సిస్టర్ని కూర్చోబెట్టి మాట్లాడమని నేను ఒప్పుకుంటా ఏంటి మాట్లాడతారు మీ సిస్టర్తో ఎవడన్నా కాస్టింగ్ కోచ్ చేస్తే ఇంట్లో కూర్చొని మాట్లాడితే సిట్ అండ్ టాక్ నో సిచ్యువేషన్ హ్యాస్ రీచ్డ్ టు అ పాయింట్ వేర్ ఇట్ డెఫినెట్గా ఆ కాస్టింగ్ కోచ్ ఇష్యూ జరిగిన తర్వాత చాలామంది ఒళ్ళు దగ్గర పెట్టుకున్నారు ఇప్పుడు చాలామంది నో చాలామంది ఒళ్ళు దగ్గర పెట్టుకున్నారు ఆ టైంలో ఎంతమంది భయపడ్డారో నాకు తెలుసు ఎంతమంది భయపడ్డారో నాకు తెలుసు అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ అండ్ నేను ఓపెన్గా ఐఎమ్ టెలింగ్ యూ ఐ హేట్ ఇట్ అండ్ ఐ నెవర్ బీన్ ఇన్వాల్వ్డ్ అండ్ నెవర్ బీ ఇన్వాల్వ్డ్ బికాజ్ అప్పుడు ఇక్కడ జెండర్ బేస్డ్ ఫ్యాక్టర్ ఉండకూడదు అది ఇఫ్ యూ లైక్ అ గాయ్ యూ వాంట్ టు స్పెండ్ టైమ్ ఇట్స్ యువర్ విష్ హూఎమ్ ఐ టు సే యూ వాంట్ దిస్ రోల్ నో హూఎమ్ ఐ టు సే హూఎమ్ ఐ టు సే ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం అంటే వాళ్ళ సిస్టర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ మదర్స్తో జరిగితే తెలుస్తుంది సలహా ఇవ్వటం ఈజీ మా ఎలక్షన్ల వివాదం కూడా మీరు మీ కంటికి వచ్చే ఉంటుందిగా ఏంటి మా ఎలక్షన్లోనే చెప్పాను ఈ కాంట్రవర్సీలు చేసేది మీరే మాకు సంబంధం లేదని సి మా ఎలక్షన్ వివాదం అనేది టు ఎర్ ఇస్ హ్యూమన్ అని ఇంగ్లీష్లో సామెత ఉంది అక్కడ ఎవడు మహానుభావుడు కాదు ఎవడు తప్పను ఎవడు కాదని నేను ఎవరు ఆ ఎమోషనల్ అవుట్బర్స్లో వాళ్ళు అది అనేసారు బికాజ్ వాళ్ళు సెలబ్రిటీస్ కనుక బికాజ్ వాళ్ళ ఎమోషనల్ అవుట్బర్స్ట్ ఉంది కనుక అది హైలైట్ అయింది సో బోత్ ద పార్టీస్ వేర్ రైట్ ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్ సో ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ అని నేను చెప్పను ఏంటి అన్ఫార్చునేట్ థింగ్ వాడికి వచ్చిన బాధ వాడు చెప్పుకున్నాడు ఇతనికి వచ్చిన బాధ ఇతను చెప్పుకున్నాడు అది మీరు విన్నారు అయిపోయింది మీరు విన్నారు కనుక వాళ్ళు చెప్పారు మీరు వింటాం మానేసి చెప్పరు సో వాళ్ళ బాధను వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకున్నారు సో శివాజీ ఇస్ రైట్ ఫ్రమ్ హిజ్ ఓన్ పర్స్పెక్టివ్ నరేష్ ఇస్ రైట్ ఫ్రమ్ హిజ్ ఓన్ పర్స్పెక్టివ్ మీట్స్ పెట్టినప్పుడల్లా ప్రెస్ వాళ్ళు రాకుండా ఉంటే అయిపోయేది అంటారు నో అది మీ జాబ్ నేను అది మీకు అర్థం కాలేదు మీరు రావటం అంటే నేనేది ఆడియన్స్ నో ప్రెస్ ఇస్ యువర్ జాబ్ యు ఆర్ అ క్యాటలిస్ట్ విదౌట్ ఇన్వాల్వింగ్ యువర్ ట్రయింగ్ టు పిచ్ ఇన్ దట్ నేను ప్రెస్ చెప్పట్లేదు నేను చెప్పేది ఆడియన్స్ ఏమైనా చాలా ఛానల్ మార్చారంటే వాళ్ళు చూసుండేవాళ్ళు కాదు అది వాళ్ళ ఇష్టం వాళ్ళది వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పుకున్నారు వాడికి జరిగింది వాడు చెప్పుకున్నాడు శివాజీ నరేష్ జరిగింది నరేష్ చెప్పుకున్నాడు ఇప్పుడు ఇద్దరిలో ఎవరు రైటు ఎవరు రాంగు అని నాకు అది ఓపిక లేదు నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు సో అంటే ఈ సెలబ్రిటీస్ అవ్వడం మూలాన నార్మల్ ఇష్యూస్ కూడా హైలైట్ అవుతున్నాయని అంటారు అంతే కదా ఇప్పుడు అంతే కదా వెంకటరావు ఇందాక కుక్కను కాపాడాడు తెలుసుకా ఎందుకంటే వెంకటరావు తెలియదు కనుక అదే కూడా సెలబ్రిటీ కాబట్టి తెలుసు అనేవాళ్ళు దట్స్ ఓన్ డిఫరెన్స్ అంతే దాంట్లో తప్పేం లేదు సో రీసెంట్ టైమ్స్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏది అలాగే ఆర్ఎక్స్100 నేను ఇంకా మిగతా సినిమాలు నేను చూడలేదు అంటే తెలుగు సినిమాలు చేయటమే మానేసి ఇంకా చూడటం ఇక్కడ చాలా రేరు యా మూరోర్ లెస్ ఐ మీన్ బాంబే ఓన్లీ బాంబేలోనే ఉంటాను మూరోర్ లెస్ సో ఐ కీప్ షఫ్లింగ్
సక్సెస్. డైరెక్టర్గా కూడా మీరు కొన్ని మూవీస్ చేశారు కదా, వాట్ ఇన్ ఫ్యూచర్? ఆల్రెడీ ఇప్పుడు రైట్ నా రామ్ గోపాల్ వర్మ గారు నక్షత్రం సినిమా ప్రొడ్యూసర్ కలిసి నాతో సినిమా చేస్తున్నారు. ఆల్రెడీ ఐమ్ డైరెక్టింగ్ దట్ ఫిల్మ్. అది కాకుండా అక్టోబర్ నవంబర్లో ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ దిస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఇండియా ఈస్ ప్రొడ్యూసింగ్ ఎ ఫిల్మ్. సో ఐ విల్ బి డైరెక్టింగ్ ఇట్. యస్, హీఈస్ ఆల్సో అన్ యాక్టర్ ప్రొడ్యూసర్. సో ఆయన అనౌన్స్ చేస్తే బాగుంటుంది, లెట్ హిమ్ అనౌన్స్, వై షుడ్ ఐ? సో టిల్ నౌ ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఐఎమ్ మోర్ ఫోకసింగ్, నాకు ఈ మధ్యన యాజ్ ఐ సెడ్ మలయాళంలో కానీ తమిళ్లో కానీ కన్నడలో కానీ ఐఎమ్ మోర్ ఇన్ టు దోస్ ఫిల్మ్స్. కాబట్టి కొంచెం డైరెక్షన్ అనేది కొంచెం బ్యాక్ సీట్ తీసుకుంది, బట్ అయినా ఎనీవే ఐఎమ్ డూయింగ్ వన్ ఫిల్మ్ రైట్ నౌ. సో విచ్ వుడ్ యూ ఎంజాయ్ మోర్, యాక్టింగ్ ఆర్ డైరెక్టింగ్? నో, దట్స్ యాజ్ సింపుల్ యాజ్ ఆస్కింగ్ యూ లైక్ టు ఎంజాయ్ మోర్ యాజ్ ఎ సన్ ఆర్ యాజ్ ఎ బ్రదర్ అన్నట్టు ఉంది. అది మా అక్కకి నేను తమ్ముడిని, మా తల్లికి నేను కొడుకుని, రెండిట్లలో మీకు తమ్ముడుగా ఉండటం ఇష్టమా కొడుకుగా ఉండటం ఇష్టం ఉందా అన్నట్టు ఉంటుంది. రోత్ ఐ ఎంజాయ్ బోత్. బట్ యాక్చువల్గా అయినా డైరెక్టర్కి మోర్ రెస్పాన్సిబుల్, యాక్టర్ కెన్ బి లిటిల్ ఇర్రెస్పాన్సిబుల్. సో మీ సింగింగ్ టాలెంట్ కూడా ఇందాక ఒక ఇంటర్వ్యూలో విన్నాను, ఒక మూవీలో పాడినట్టు కూడా ఉన్నారు. మూవీగా చాలా మూవీలో పాడాను. సో ఫస్ట్ మూవీ వాజ్ మనీ, దాని తర్వాత చాలా మూవీలో పాడాను. అది పాడాలని కాదు, ఇందాక ఆ ఇంటర్వ్యూలో చెప్పినట్టే ఏదో బాలసుబ్రహ్మణ్యం గారు గొప్పవారని తెలియాలనే ప్రయత్నం నాకు. నాకు తెలియట్లేదు, ఎందుకంటే ఎవరు పిచ్చిగా పాడలేదు. నాలాంటి వాడు పాడితే ఆయన మహానుభావుడు అని తెలుస్తుందని పాడాను ఆ రోజుల్లో. ఒక పెద్ద గీతని చిన్న గీత చేయాలంటే దాని ముందు ఇంకో పెద్ద గీత గీయడం అంతేనా? అదేదో అలా నా ప్రయత్నం పాపం బాలసుబ్రహ్మణ్యం గారి కోసం నా తపన. ఐ జస్ట్ కాంట్రిబ్యూటెడ్ టువర్డ్స్ హిమ్. సో యస్, లాస్ట్ విల్ ర్యాప్ ఇట్ అప్ విత్ సమ్ క్వశ్చన్స్. యా, ఇప్పటి వరకు మీ లైఫ్లో ఎవరికి చెప్పని పెద్ద సీక్రెట్? సీక్రెట్గా ఉంటేనే బాగుంటుంది అది. ఓకే, ఎప్పుడైనా డబ్బులు దొంగతనం చేశారా? చేశాను. థియేటర్లో చూసిన ఫస్ట్ మూవీ? శ్రీరామ పట్టాభిషేకం. ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఈ సినిమా నా గురించి నా లైఫ్ గురించే తీసినట్టుంది అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అయ్యాను. అది మీకు చెప్తే బాగుండదు. ఓకే, మీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఆ మూవీని ఇప్పటికీ ఎన్నిసార్లు చూస్తుంటారు? ఫేవరెట్ మూవీ సాగర్ సంగమం, దాన్ని 77 సార్లు చూశాను. ఫ్యాన్సీ నెంబర్. మీ గురించి మీరు విన్న పెద్ద జోక్ కానీ రూమర్ కానీ ఏంటి? నేను చచ్చిపోయానన్న. ఏ వయసులో ఫస్ట్ లవ్ని ఎక్స్పీరియన్స్ చేశారు? 5. ఈ రెండిట్లో ఏది బాధగా అనిపిస్తుంది, ఏమైనా మిస్ అవ్వటం లేదా ఎవరి కోసమైనా కాంప్రమైజ్ అవ్వటం? నేను కాంప్రమైజ్ ఎవరిని మిస్ అవ్వటంలో అవను. ఫోన్స్ చేయటం ఇష్టమా టెక్స్ట్ చేయటం ఇష్టమా? అర్రమాసే అని రెండు. ఇప్పుడున్న ఈ లేటెస్ట్ టెక్నాలజీ అంతా సడన్గా మాయమైపోతే వాట్ వుడ్ బి యువర్ ఫీలింగ్? ఐ డోంట్ కేర్. ఉన్నా ఐ డోంట్ కేర్, లేవైనా ఐ డోంట్ కేర్. నాకు ఉపయోగపడే తప్ప ఏది ఉందా లేవైనా ఐ డోంట్ కేర్. ఓకే, ఆంబిషన్ అనే పదాన్ని ఫస్ట్ టైం విన్నప్పుడు మీ ఆంబిషన్ ఏంటి? టు అచీవ్ మై గోల్. ఓకే, స్కూల్లో ఉన్నప్పుడు మీ నిక్ నేమ్ ఏంటి? స్కూల్లో అసలు ఎవరికి తెలియదు, ఎందుకంటే నేను వెళ్ళేవాడిని కాదు, చాలా తక్కువ వెళ్ళేవాడిని. హార్డ్ వర్క్ని నమ్ముతారా స్మార్ట్ వర్క్ని నమ్ముతారా? హార్డ్ వర్క్. ఇప్పుడు మీరు మంచివాడే చెడ్డవాడే అంటే ఎవడైనా మంచివాడే అంటాడు, కాబట్టి హార్డ్ వర్క్ నమ్ముతావా స్మార్ట్ వర్క్ నమ్ముతావా అంటే బాగుంటుంది ప్రేక్షకులు, కానీ హార్డ్ వర్కే అంటాం. లిఫ్ట్ ఎక్కొస్తారా మెట్లు ఎక్కొస్తారా అంటే పర్సనల్గా అయితే లిఫ్ట్ ఎక్కుతాం అంటాం. కాదు, లిఫ్ట్ ఎక్కొస్తాం అంటాం, బయట వాళ్ళకి మెట్లు ఎక్కొస్తాం అంటాం, బట్ నేను హార్డ్ వర్క్ నేను నమ్ముతా. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో మీరు కలిసిన స్పెషల్ పర్సన్ ఎవరు, ఎందుకు వాళ్ళంత స్పెషల్? వెల్, నేను అంటే అఫ్కోర్స్ ఇప్పుడు నేను మా గురుగారి పేరు చెప్పటం ఇట్ లుక్స్ లైక్ వెరీ యానిమేటెడ్, బట్ సూర్యకాంతం గారు, ఆవిడని కలిసి ఆవిడతో వర్క్ చేయటం అనేది నాకు అసలు అంటే గుండమ్మ కథ కొన్ని వేల సార్లు చూసుంటాను, అంటే తక్కువ సాగర సంబంధం తక్కువే చూసుంటాను, ఒక 20-30 సార్లు చూసుంటాను. ఆవిడని కలవటం, ఆవిడతో యాక్ట్ చేయటం అనేది ఇట్స్ మోస్ట్ స్పెషల్ సూర్యకాంతం గారు. వీరి పేర్లు చెప్పగానే మీకు వారితో ఉన్న అనుబంధం కానీ లేదా మీకు వారిలో గుర్తొచ్చేది ఏంటి? చిరంజీవి గారు. ఎనర్జీ. బాలకృష్ణ గారు. హిజ్ కాన్ఫిడెన్స్. నాగార్జున గారు. స్వీట్నెస్. వెంకటేష్ గారు. షోల్డర్స్, ఐ లైక్ హిస్ బ్రౌన్ షోల్డర్స్, బ్రాడ్ షోల్డర్స్. పవన్ కళ్యాణ్ గారు. గెలిచుంటే బాగుండేది మొన్న. హీస్ రియలీ స్ట్రైట్ ఫార్వర్డ్ గాయ్. సో తన గురించి దట్స్ వాట్ ఐ ఫెల్ట్. సో ఇందాక యూనో లేటెస్ట్ ఈ ఎఫ్ఐఎస్ కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుతున్నాడు, ఐ థింక్ ఈ పాలిటిక్స్ గురించి కూడా. నో నో, ఐ రియలీ ఫెల్ట్ ఇస్ ఎ వెరీ ఇమోషనల్ గాయ్. సో గెలిచుంటే బాగుండేది, దట్స్ వాట్ ఐ ఫీల్ అబౌట్ పవన్. నాకు పవన్ గురించి గుర్తొచ్చేది అదే రీసెంట్ ఇష్యూ కనుక గెలిచుంటే బాగుండేది. జగన్ గారు గెలిచారు కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. నాట్ దట్ ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ బాబు గారు లూజింగ్, బట్ ఒక అవకాశం ఇచ్చి చూస్తే బాగుంటుంది.
కాబట్టి ఇచ్చారు ఆడియో పీపుల్. సో ఇట్స్ అ గుడ్ థింగ్. మహేష్ బాబు గారు, అది ఇందాక కూడా చెప్పాను నేను, నాకు ఎందుకో మహేష్ పోఖ్రిలాట్ సినిమాలు చేస్తే బాగుంటుంది, తన రియల్ లైఫ్కి చాలా దగ్గర అని నా ఉద్దేశం. సో తను లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు చేసినప్పుడు నాకు ఐ కాంట్ కనెక్ట్ టు హిమ్. సో ఐ లైక్ హిమ్ డూయింగ్ పోఖ్రి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అంటే సేమ్ అలా కాదు కాదు కాదు, అది రియల్ లైఫ్ క్యారెక్టర్ మహేష్ తన నా పర్సనల్ ఫీలింగ్. ఆ మాట్లాడే పద్ధతి, ఆ వ్యంగ్యం, సో సంథింగ్ లైక్ దాట్ ఇఫ్ హీ డస్ ఐ థింక్ ఐ లైక్ ఇట్. జూనియర్ ఎన్టీఆర్ గారు, అమ్మో అబండెన్స్ ఆఫ్ టాలెంట్, అబండెన్స్ ఆఫ్ టాలెంట్. అసలు తారక్ ఇస్ ఫుల్ ఫిల్డ్ విత్ టాలెంట్. ఏ హీరోకి చూడండి రియాక్షన్ చూస్తున్నాను నేను ఇప్పటిదాకా లిస్ట్లో, ఎందుకంటే నాకంటే అఫ్కోర్స్ ఐమ్ వెరీ, నాకు బాగా ఇష్టం, బాగా క్లోజు, నేనంటే తనకి చాలా ఇష్టం. సో ఆబ్వియస్గా మ్యూచువల్ అడ్మైరింగ్ క్లబ్ ఉంటుందిగా, సో అందుకని వెరీ నిజంగా అబండెన్స్ ఆఫ్ టాలెంట్ తారక్, సుప్రీమ్లీ టాలెంటెడ్. ఆయన క్వాలిటీస్లో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటో తెలుసుకోవచ్చు? యా, అవతల వాళ్ళు టెన్షన్ పెట్టాం, బాగా ఇష్టం చెప్పాను కదా ఇందాక, నాకు రోజు వచ్చి నన్ను కార్లో వేసుకుని ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఐ థింక్ మేఘాలయలో సాంగ్ లేకపోతే చల్ చల్ చలి ఐఎమ్ నాట్ రియలీ అన్న ఆ పాట నాకు చాలా ఇష్టం అని దాని ఫుల్ సౌండ్ పెట్టి కళ్ళు మూసుకుని 110 కిలోమీటర్ స్పీడ్లో నడిపాడు అది. సో అది బాగా బాగా ఇష్టం. మళ్ళీ జీవితంలో ఎక్కనన్నాను, మళ్ళీ ఎక్కలేదు. సో సో ఆ క్షణాల్లో ఎందుకు చేశానో ఆ పాట అనిపించింది. ఈ వేళలో నువ్వు నచ్చితే ఎంత బాగుండేది అనిపించింది, అప్పుడు స్లోగా వెళ్ళేవాడు కదా కదా. ఎస్, రామ్ చరణ్ గారు, వెరీ వెల్ బిహేవ్డ్ కిడ్, వెరీ వెల్ బిహేవ్డ్. ప్రభాస్ గారు, ఐ రియలీ డోంట్ పర్సనల్, ఇఫ్ యు ఆస్కింగ్ మీ ఆన్ పర్సనల్ లెవెల్ ఐ డోంట్ రియలీ నో హిమ్ మచ్. ఆన్ ప్రొఫెషనల్ లెవెల్ ఐ వాంట్ సీ మోర్ ఆఫ్ హిమ్ రాదర్ దెన్ డూయింగ్ లెస్ ఫిల్మ్స్. ఇట్స్ బీన్ టూ లాంగ్ టైమ్ ఇస్ టేకెన్ అ గ్యాప్, సో ఐ వాంట్ సీ మోర్ ఆఫ్ హిమ్. ఓకే, అల్లు అర్జున్ గారు, వన్ గాయ్ హూ ఐ రియలీ అడోర్, హీస్ జెన్యున్ ఫ్రమ్ టో టు ఫోర్హెడ్, మోస్ట్ జెన్యున్ కిడ్, మోస్ట్ జెన్యున్ గాయ్. విజయ్ దేవరకొండ, వెరీ ఓపెన్. Superb, so finally, thank you so much, Jedi Garu, for your time. The pleasure is, was, and will always be mine. Thank you so very much.